భ్రష్టునకు అర్థవంతులకు బాంధవులెందరు గల్గిన నిజాదృష్టము లేరుగావున దరిద్రత బాపదలేరు. సత్కృపాదృష్టిని నిలిపి లోకుల అతిస్థిర సంపదలిచ్చు లక్ష్మి ఆ జ్యేష్ఠ గదేటికి గలుగజేయుదు తోడనే బుట్టె భాస్కర. అదృష్టం ఉన్న కాలం, అదృష్టం లేని కాలం, ఇది లోకంలో సర్వసహజమైనటువంటి విషయం. అదృష్టవంతుడైనటువంటి వాడికి అన్నీ కలిసి వస్తాయి. అదృష్టహీనుడైనటువంటి వాడికి ఎంత సంపదలు కలిగిన బంధువుల దగ్గర ఉన్నా వీడికి అదృష్టం లేదు కాబట్టి వీడు దరిద్రుడుగానే బ్రతకాలి. వీడి దరిద్రం పోగొట్టుకోవడం ఎంత సంపన్నులైన వారు బంధువులుగా ఉన్నా వారి వల్ల కాదు. లోకానికంతటికీ దయారసంతో స్థిరమైనటువంటి సంపదలు ఇచ్చేటువంటి లక్ష్మీదేవి వాళ్ళ అక్కగారు జ్యేష్ఠాదేవికి ఎందుకు ఇవ్వదు? బంధుత్వం ఉందిగా, సంపదంతా తన దగ్గర ఉందిగా, అక్కగారు తీసుకోవేని ఇవ్వచ్చు. ఆమె దరిద్ర దేవత, ఆమెకేమిస్తుంది? ఇచ్చినా నిలబెట్టుకునే స్థితి ఆమెకు లేదు కదా. దురదృష్టం చేద్దాం. తోబుట్టువైనప్పటికీ జ్యేష్ఠాదేవికి లక్ష్మీదేవి ఎలా సంపదలు ఇవ్వలేదో అదేవిధంగా సంపద కలిగినటువంటి బంధువులు నీకు అదృష్ట కాలము హీనమైపోగానే వారెవ్వరూ కూడా నీకు సహాయం చేయరు. చేసినా అది నీకు దక్కదు సుమా. భ్రష్టునకు అర్ధవంతులకు బాంధవులెందరూ కలిగిన నిజాదృష్టము లేదుగావుత దరిద్రక బాపగలేరు. సత్కృపా ఆదృష్టిని నిలిపి లోకులకు అతిస్థిర సంపదలిచ్చు లక్ష్మి ఆ జ్యేష్ఠ కదేటి గింగలగజేయదు తోడనే పుట్టి భాస్కరా.